వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మంత్రి జూపెల్లి తనయుడు జూపెల్లి వరుణ్ తమ పొలంలో రోడ్డు వేశారని బాధితులు ఆరోపించారు. అతాపూర్ డివిజన్ తేజస్వి నగర్ సర్వే నెంబర్ 95 లో ఈ ఘటన జరిగింది. జూపెల్లి వరుణ్ నిర్మించిన అపార్ట్మెంట్ వద్ద జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పట్టా పొలంలో తమకు చెప్పకుండా రోడ్డు ఎలా వేస్తారని అధికారులను ప్రశ్నించారు. మంత్రి అండదండలతో ఆయన కుమారుడు చెలరేగిపోతున్నారన్నారు. ఇక ఈ స్థలం కోర్టు వివాదంలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. తమకు నష్టపరిహారం ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు ఎలా వేస్తారంటూ బాధితులు నిలదీశారు. ఇక్కడ ఏ పూవర్ పీపుల్ కి ఫర్దర్ గా హెల్ప్ అవ్వదు. అక్కడ 4 ఎకర్స్ వెంచర్ వాళ్ళు పోలీసు వాళ్ళని తెచ్చుకొని డే అండ్ నైట్ చేయాల్సిన పని ఏముంది. ఇక్కడ ఆల్రెడీ 60 ఫీట్ శాంక్షన్ ఉంది. 3 డేస్ నుంచి వర్క్ చేస్తారు డే అండ్ నైట్. ఇక్కడ ఏ పూర్ పీపుల్ కి హెల్ప్ అవుతుంది చెప్పండి. ఇక్కడ ఏ కామన్ మ్యాన్ ల్యాండ్స్ లేవు. ఎవ్రీబడి ల్యాండ్స్ ఉంది. ఇంకా ఇది ఆర్డీపీలు ఉన్న ల్యాండ్ కావాలంటే మీరు అక్కడ వర్క్ చేసుకోండి. ఇక్కడ డే అండ్ నైట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇదంతా పోతే అండ్ ఈ నైబర్ ల్యాండ్స్ మా వాళ్ళదే, ఆ ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకున్నారు ఆ ల్యాండ్ కోసం అని చెప్పి ఈ ప్లాన్ అంతా ఫ్రాడ్ చేసి దీనికి బెనిఫిట్ పొంది ఈ రోడ్ ఫర్దర్ గా 60 ఫీట్ కి కనెక్ట్ చేసి దే ఆర్ ట్రైయింగ్ టు గెట్ పర్మిషన్ ఫర్ దట్ ల్యాండ్. వాళ్ళు ఫ్రాడ్ 2017 లో ఫస్ట్ ఫ్రాడ్ ప్లే చేసి మమ్మల్ని స్లోగా ట్రాక్ లోకి తెచ్చుకొని వాడుకొని మమ్మల్ని పడేశారు. సో దెన్ మేము జీహెచ్ఎంసీకి రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వలేదు. మేము దెన్ హానరబుల్ కోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు సో అండ్ సో లాస్ జరిగింది, మాకు జస్టిస్ కావాలి అని చెప్పి మేము కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఇవన్నీ సబ్మిట్ చేశాం. స్టెప్ బై స్టెప్ యూ కెన్ మీరు అన్ని చూడొచ్చు. బట్ డిసెంబర్ రోజు 9th హియరింగ్ ఉంది. వాళ్ళు అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా ఈ రోడ్ అంతా లే చేయాలని రెడీ ఉన్నారు. మీరు ఇప్పుడు కావాలంటే చూడొచ్చు. అసలు ఒక్క స్మాల్ ఇన్సిడెంట్ అనే చూపిమానండి. నేను ఇంతకుముందు సీఐ గారిని కూడా కలిసి వచ్చాను. పోలీస్ వాళ్ళు ఒకటే పనిడా, ఒక 10 మంది 20 మంది పోలీస్ వాళ్ళు ఉంటున్నారు, 5 మంది 10 మంది 15 మంది 20 మంది మొత్తం టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్రతి ఒక్క టీం. ఇది ఎందుకు చేస్తున్నారంటే ఇదేమైనా పోలవరం ప్రాజెక్టా, ఇదేమైనా స్టేట్కి బెనిఫిట్ అవుతుందా, లేకపోతే అట్లీస్ట్ అత్తాపూర్కి ఏమైనా బెనిఫిట్ అవుతుందా? ఎందుకు ఇంత హరీ చేస్తున్నారు? ఎందుకు ఇంత అవసరం ఉంది? మీరు బ్యాక్ సైడ్ చూస్తే సార్ అంతా ల్యాండ్ లార్డ్సే, ఎక్కడెక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్ ఒక పూర్ పీపుల్కి కూడా లేదు. ఒకవేళ ఉన్నా కూడా చేసుకోవచ్చు. అండ్ జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా మేము ఎప్పుడైతే గిఫ్ట్ చేసామో వీళ్ళని నమ్మి, వీళ్ళని ఎందుకు నమ్మామంటే మినిస్టర్ వాళ్ళు కాబట్టి మేము నమ్మి ల్యాండ్ లార్డ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళ సన్న ఇది అంతా డీల్ చేస్తున్నాడు, హీఈస్ ద డెవలపర్. ఆయన నమ్మి మేము ఇచ్చాం వాళ్ళు వాడుకొని. ఈ 20 ఫీట్ ల్యాండ్ వచ్చేసి వాళ్ళు ల్యాండ్ లార్డ్ తీసుకుంటారు. ఈ 20 ఫీట్ మాది. వీళ్ళు 2017 నుంచి రాంగ్ నోషన్ పెట్టుకొని ఈ ల్యాండ్ అక్వైర్ చేయడానికి మాస్టర్ ప్లాన్ చేసి. దేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్రాంచ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అత్తాపూర్ తేజస్వి నగర్ లోని సర్వే నెంబర్ 95 లో జూపల్లి వరుణ్, జూపల్లి కృష్ణారావు తనయుడు జూపల్లి వరుణ్ అక్కడ కొన్ని ప్రైవేట్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేపట్టడం జరిగింది. ఇదే సర్వే నెంబర్ లో పట్టాభూమి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మంత్రి అండదండలు అడ్డం పెట్టుకుని తన తనయుడు రెచ్చిపోతా ఉన్నాడని, తమ పట్టాభూమిలో నుంచి తమ అనుమతి లేకుండా ఈ రోడ్డు తీయడంపై మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సైతం ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఈ విషయాన్ని మీడియా ముందు ప్రస్తావనకు తీసుకొస్తూ ఈ విషయాన్ని వాళ్ళు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. తమ పట్టాభూమిలో ఈ రకంగా దౌర్జన్యం చేసి తమ అనుమతి లేకుండా నష్టపరిహారం ఇవ్వకుండా పోలీసులో బందోబస్తు పెట్టి జీహెచ్ఎంసీ అధికారులు మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు జూపల్లి వరుణ్ నిర్మించినటువంటి నివాసాలకు అధికారులు దగ్గరుండి రోడ్డు నిర్మిస్తా ఉన్నారని కొండకల్ల శ్రీకాంత్ రెడ్డి, కొండకల్ల మణికాంత్ రెడ్డి ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి మంత్రి తనయుడు చేస్తున్నటువంటి దౌర్జన్యం పైన ఈ స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా మీడియా ముందు ప్రొవైడ్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 95 లో ఈ అపార్ట్మెంట్లని నిర్మాణం చేపట్టి ఈ అపార్ట్మెంట్ల కోసం ఈ రోడ్డు తీస్తా ఉన్నాడు కానీ ఇప్పటి వరకు తమ భూమి కోల్పోయినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వలేదు. అధికారులకు కనీసం నోటీసులు ఇచ్చి ఈ పట్టా భూమిలో రోడ్డు ఇస్తున్న మనకు సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. మంత్రి అండదండలు పెట్టుకుని తన తనయుడు అంటూ కూడా మంత్రి కొడుకు పైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి పెట్టాలి. ఎవరైతే మంత్రి పేరు చెప్పుకొని తన కొడుకు తనయుడు హంగామా క్రియేట్ చేస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ నష్టపరిహారం చెల్లకుండా అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా రోడ్లు వేసుకోవడము, పట్టా భూమి యజమానులకు కనీసం నోటీసులు ఇవ్వకపోవడము, సమాచారం ఇవ్వకపోవడంతో ఇలా వ్యవహరిస్తా ఉన్నాడంటూ కూడా మంత్రి అండదండలతో ఆయన కుమారుడు చిల్లరేగిపోతా ఉన్నాడంటూ కూడా
ఆదివారం అంటూ కూడా లెక్క చేయకుండా ఆదివారం రోజే అధికారులు పని లేనటువంటి టైం ని చూసుకుని ఈ ఆదివారం నాడే ఈ రోడ్డు నిర్మాణం చేస్తా ఉన్నారని, ఈ స్థలం కోర్టు వివాదంలో ఉందని అయినప్పటికీ అధికారులే దగ్గరుండి జిహెచ్ఎంసి అధికారులే రోడ్డు వేయిస్తూ పోలీసులు బందోబస్తు కల్పిస్తూ ఇలా వ్యవహరిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల యొక్క దౌర్జన్యాలు పెరిగిపోతా ఉన్నాయి, వాళ్ళ కొడుకులు అయితే ఇంకాస్త రెచ్చిపోతా ఉన్నారంటూ మాత్రం వీళ్ళు మీడియా ముందు వ్యాపోతూ దీనిపైన ప్రభుత్వం పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి ఈ పట్టా భూమిలో నుంచి భూమి వేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. స్పందనం అంటే ఏంటి ఇప్పుడు రవితేజ, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఫిర్యాదు అయితే చేస్తున్నారు, పోలీసులు కూడా రెస్పాండ్ కావట్లేదని చెప్తున్నారు, దీనిపై మరి మంత్రి కానీ మంత్రి కొడుకు కానీ ఏమైనా వివరించే అవకాశం ఉంది? పోలీసులే దగ్గరుండి బందోబస్తు కల్పించడము, మంత్రులు అధికారంలో ఉన్నారంటూ కూడా అధికార యంత్రాంగమే దగ్గరుండి ఈ రోడ్డు పనులు చేపట్టడము, ఇప్పటికీ తమ భూమి కోల్పోయిన తర్వాత నష్టపరిహారం రాకుండా తిరిగి అదే పట్టా భూమిలో నుంచి వీళ్ళు రోడ్డు తీయడంపై మాత్రం ఈ పట్టాదారులు రైతులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒక మంత్రి అండదండా చూసుకుని తన కొడుకు రెచ్చిపోతా ఉన్నాడు అంటే ఇది వెనక నుంచి కూడా అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి సపోర్టే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అక్రమంగా ఈ పట్టా భూమిలో నుంచి రోడ్లు తీయడము, నష్టపరిహారం చెల్లించకపోవడం ఇది దౌర్జన్యం కిందికే వస్తా ఉంది. అంతా కూడా రోడ్డుపైకి వచ్చి ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని తమను బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మంత్రి కొడుకు అంటూ కూడా తన పేరుని ప్రస్తావనకు తీసుకొచ్చి ఈ మీడియా ముందు ఈ వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. వాస్తవంగా సర్వే నెంబర్ 95 లో ఎంత పట్టా భూమి ఉంది, వీళ్ళు ఎంత అమ్మకానికి పెట్టారు, దాంట్లో మంత్రి కొడుకు ఎంత మేరకు దీన్ని కొనుగోలు చేశాడు, దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా ఈ డబ్బులని పే చేశాడా లేదా, వారికి తెలియకుండా ఈ డబ్బులు కట్టకుండా వారిని మోసగించి ఈ రోడ్డు తీసుకొని ఉన్నపనంగా ఫ్లాట్లను కూడా అమ్మకానికి ప్రయత్నం చేస్తాడు, దానిపై కూడా విచారణ జరపాల్సి ఉంది. కానీ పోలీసులే దగ్గరుండి బందోబస్తు కల్పించి ఈ రోడ్డు వేపిస్తా ఉన్నారంటే అధికార యంత్రాంగానికి పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు, సేవలు చేస్తా ఉన్నారంటూ కూడా ఆరోపిస్తూ వీరు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. స్పందన. Right, thank you.